Bhupal garu, please. Ma dialogue writer andi. Aina message, na phone lo ikku WhatsApp lo evaru unte ante ine unte. Dialogue nunchi dialogue, dialogue nunchi dialogue WhatsApp chestanu pampistha untaru. So thank you, sir. Thank you, sir. Oh, mark better. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన రానా గారి ఫ్యాన్స్ కి, మీడియాకి అందరికీ నమస్కారం అండి. తులేష్ ప్రొడక్షన్ లో ఇది నా మూడో సినిమా. అండ్ తేజ గారితో ఇంతకుముందు రెండు మూడు సినిమాలు కలిసి పనిచేయాల్సింది, కాకపోతే కొన్ని కారణాలు వాళ్ళు కుదరలేదు. అది మంచికే కుదరలేదని తేజ గారు కూడా నాతో అన్నారు. ఒక హిట్ కొట్టడం కోసం ఈ రెండు సినిమాలు పక్కకు తీసుకెళ్ళాయి అన్నారు. సో ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టే సినిమా. అండ్ ఆల్రెడీ రాసిన డైలాగులు ట్రైలర్స్లో మీరు చూశారు కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. బట్ నేను ఎంత ఊహించుకొని రాశానో, ఒక స్కై లెవెల్లో ఇంకొక అంగుళం పైన చేశారు రానా గారు. కాబట్టి రానా గారికి పర్టికులర్గా నా డైలాగ్స్కి ప్రాణం పోసినందుకు డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కాజల్ రెండో సినిమా, ఆవిడ చందమామ నా సినిమానే, అందులో కాంబినేషన్ నవదీప్ అండ్ కాజల్. అండ్ మళ్ళీ ఇప్పుడు నవదీప్ అండ్ కాజల్తో నేను మళ్ళీ పనిచేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యాథరిన్ క్యారెక్టర్ కూడా ఒక అద్భుతమైన పవర్ఫుల్ క్యారెక్టర్. ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పడం కోసం ఒక మాట చెప్తాను, ఇది సినిమాలో ఉండదు, దయచేసి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. మగాడంటే ఆరు అడుగులు పొడుగు, మూతి మీద మేసం ఉంటే సరిపోదురా, అది చెప్పడానికి ఆడదు కావాలి అంటారు. ఆడదే క్యాథరిన్. సో అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ వాళ్ళిద్దరితో, రానా గారు అండ్ కాజల్తో పాటు సరసమానైన క్యారెక్టర్ అంత అద్భుతంగా చేశారు. నటినట్లకి శివాజీ రాజా గారు, జేపీ గారు అందరూ చాలా బాగా చేశారు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేష్ బాబు గారికి అండ్ బ్లూ ప్లానెట్ ప్రొడ్యూసర్స్ కిరణ్ రెడ్డి గారికి, భరత్ చౌదరి గారికి, అండ్ నాతో రెండు పాటలు రాయించి భరించిన అనూప్ గారికి. అండ్ ఈ కథ అనుకున్న తర్వాత, ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా బెటర్ చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి, చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అలాంటి చరిత్రలు ఎన్నో సృష్టించిన పరుచుల బ్రదర్స్ వచ్చి వాళ్ళ సీనియారిటీని, వాళ్ళ అనుభవాన్ని రంగరించి ఈ సినిమాని ఆకాశం తెత్తుకులేపారు. సో గురుగారు, మీ ఇద్దరికీ పాదాభివందనం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మించి ఎక్కువ మాట్లాడకూడదు, రేపు పొద్దున సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. గోపాల్ కాకా ఇక్కడ ఉన్నావా? ఉన్నావా, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉందండి, అది సినిమాలోనే చూడండి. ఆ స్టార్ని మీరు సినిమాలోనే చూస్తే బాగుంటుంది ఖచ్చితంగా. ఎస్, యువర్ రైట్, మీరు నిజమే నిజమే. భూపాల్ కాక మన అది మైక్ కట్ అవుతుంది, నువ్వు కొన్ని ఏమైందో సింగల్ కట్ చేస్తుంటా? లేదు లేదు లేదు, ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదో వాడుతున్నావు నువ్వు. అట్లా ఏమంటలే నేను, ఇప్పుడు మనది హీట్ అవుతుంది కదా సినిమా, నెంబర్ నువ్వు హీట్ అయినాక కూర్చుందా మనం, నడుస్తుందా మనకు? లేదు లేదు, రాజకీయాలకు నడుస్తుందంటగా? లేదు లేదు లేదు, నడవరా నాకు. దిమాగ్లో మెంటల్ ఫన్ చేయాలంటే జర వేసుకుంటుందంటగా? లేదు, మెంటల్ కావాలంటే కావాలి, నాకు మెంటల్ అక్కర్లేదు, దమాకుంటూ చాలు, అందుకే రుద్దునాకు. సగం సగమా? ఓకే, ముగ్గురు కూడా రాసిరా ఇప్పుడు? లేదు, గురువు గారు ఇద్దరు కథ అద్భుతంగా తయారు చేశారు, మాటలు నాకు అప్ చెప్పారు, నేను నా బాధ్యత పూర్తి చేశాను. ఓ అట్లా కథ, కూసో కూసో. మా లిరిసి సురేంద్రకృష్ణ గారు మాట్లాడతారు.